हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु 360। फ्रेंड्स కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి। నేనే వీడియో పెట్టినా మీకు ఇమిడియట్ గా నోటిఫికేషన్ అయితే వస్తుంది। हेलो गाइस, वेलकम बैक टू माय चैनल तेलुगु 360 डिग्रीज विद साईदेव। सो गाइस, इधे मैं 101 वीडियो। ओके गाइस, नेनु चेप्पानु कदा मीकु चाला वीडियोस नुंचि चेप्तूने उन्नानु मैं 101 वीडियो स्पेशल उंटुंदनि। सो अदेंटंटे ना स्टूडियो टूर चेयबोतुन्नानु नेनु। ओके गाइस, इप्पुडु मनं वीडियो अयिते स्टार्ट चेद्दां। सो गाइस, फर्स्ट मैं मॉनिटर चूसुकुन्नामो। मॉनिटर वच्चेसि नेनु दीनि वीडियो लिंक अयिते मन चैनल लो अयिते उंदि। एसआर नाइट्रो ब्रांड, नाइट्रो समथिंग उंदि फ्रेंड्स, 24 इंचेस मॉनिटर इदि। इदैते नेनु दीनि वॉल माउंट अयिते चेसानु। मैं चूस्तानु इक्कड बैक साइड चूस्तानु, सारी। ओके, यू कैन सी కనిపిస్తుంది కదా, దాని ద్వారా నేనైతే దాని ద్వారా నేనైతే దీన్ని వాల్ మౌంట్ చేశాను। దీన్ని అయితే ఇట్లా అప్ డౌన్ అయితే చేసుకోవచ్చు, ఇంకా సైడ్స్ కూడా అయితే అవైలబుల్ ఉంటుంది। నెక్స్ట్ నేనైతే దీనికి ఈ మానిటర్ ఏంటంటే HDMI ఉంటుంది, అలాగే VGA ఉంటుంది, 2 ఉంటాయి। కాబట్టి నేను ఈ మానిటర్ ని చూసి పర్చేస్ చేశాను। ఇదైతే గేమింగ్ మానిటర్, మనం గేమ్స్ ఆడకపోయినా కానీ ఇదైతే మన గేమింగ్ మానిటర్। దీనికైతే 2 HDMI ఉంటా, అలాగే మన VGA ఉంటుంది। ఎందుకంటే VGA నాకు కావాలి, ఎందుకంటే నా దగ్గర ఒక ఓల్డ్ PC అయితే ఉంది గైస్, ఇదిగోండి। ఇదైతే నా దగ్గర ఆల్రెడీ ఫస్ట్ లో నేను కొన్న PC అయితే ఉంది గైస్, అది నేను కొన్న PC అయితే ఉంది। సో దానికైతే అది ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ కొన్నది అది। సో దానికైతే ఆ టైం లో మనకి HDMI అంతగా రావాలి కాబట్టి దానికి VGA ఉంది। దాంతో పాటు నేను అప్పుడు ఈ మానిటర్ కొనుండి, ఈ మానిటర్ వచ్చింది అప్పుడు నాకు, ఇదండి। ఇది కూడా ఏసర్ బ్రాండింగ్, ఏసర్ P1, ఇదండి ఇది మోడల్ నంబర్। ఈ మానిటర్ అయితే దాంతో పాటే వచ్చింది, కానీ ఇప్పుడు నేను దీన్ని అయితే నా కెమెరా ఉంటుంది కదా, కెమెరాకి అయితే నేను HDMI ఇదిగోండి, ఇప్పుడు HDMI పిన్ ద్వారా నేను కనెక్ట్ చేసుకొని అయితే ఇప్పుడు నేనైతే వాడుతున్నాను గైస్। ఓకే, ఎందుకంటే ఇప్పుడు నాది కెనాన్ 1500D కి ఇట్లా స్క్రీన్ టిల్ట్ ఉంటుంది కాబట్టి నాకు అవుట్పుట్ ఎలా వస్తుందని చూసుకోవడానికి ఇది మానిటర్ అయితే యూస్ చేస్తున్నాను। ఓకేనా గైస్, దీనికి HDMI వచ్చేసి నా ల్యాప్టాప్ ద్వారా అయితే నేను కనెక్ట్ చేస్తాను। ఈ HDMI నా ల్యాప్టాప్ నుంచి వచ్చే HDMI ద్వారా నేను దీనిలో కనెక్ట్ చేసుకొని దీంట్లో అయితే యూస్ చేసుకుంటాను। అండ్ అలాగే ఒక USB పోర్ట్ ఉంటుంది, నా ల్యాప్టాప్కి కనెక్టెడ్ అయిన పోర్ట్స్ వచ్చేసి ఒక USB 3.0 ఉంటుంది కదా, ఆ పోర్ట్ అయితే ఒకటి కనెక్ట్ చేస్తాను। దాని నుంచి ఈ వైర్ ఏంటంటే దీనికి కనెక్ట్ అవుతుంది, USB హబ్కి। దీని నుంచి 7 ఉంటాయి మనకి, ఇదైతే 7 పోర్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, దాంట్లో నేను 3 అయితే కనెక్ట్ చేస్తాను। అండ్ అలాగే ఇది HDMI, ఇంకోటి ఇది వచ్చేసి నా వైర్లెస్ కీబోర్డ్, నా వైర్లెస్ కీబోర్డ్కి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది। ఇది వచ్చేసి నా మౌజ్, ఇది కెమెరా, అది నా కెమెరాలో పెట్టిది డేటా అంటే రికార్డ్ చేసి మళ్ళీ నా దాంట్లోకి డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటాను। ఇది వచ్చేసి 128 GB, 128 GB। దీనికైతే అడాప్టర్ ద్వారా నేనైతే వాడుతున్నాను। మళ్ళీ దీని కింద వచ్చేసి ల్యాప్టాప్ కింద అయితే ఒక కూలింగ్ ప్యాడ్ అయితే ఉంటుంది, మీకు అనిపిస్తుందా? ఈ కూలింగ్ ప్యాడ్ అయితే మనం అన్బాక్సింగ్ చేసిందే, ఆ కూలింగ్ ప్యాడ్ అయితే మనం అన్బాక్సింగ్ చేసాము, ఆ కూలింగ్ ప్యాడ్ అయితే మనం అన్బాక్సింగ్ చేసాము।
దాని ద్వారా అయితే నేను యూస్ చేస్తున్నాను. అంటే ఒకవేళ మనం ఎక్కువసేపు వాడితే ల్యాప్టాప్ హీట్ కాకుండా ఉంటుంది కాబట్టి నేనైతే అది యూస్ చేశాను. ఇది వచ్చేసి నా కెమెరా, నా కెనాన్ కెమెరా బ్యాటరీ. నేను ఇంకొక బ్యాటరీ ఏమో కెమెరాలు ఉంటుంది, ఒకటేమో ఇక్కడ ఉంటుంది. అంటే ఛార్జ్ చేసుకొని ఒకవేళ దాంట్లో ఇమీడియట్గా ఛార్జ్ అయిపోగానే ఇదైతే వాడతాను. ఓకేనా గైస్? మళ్ళీ ఇక్కడ సైడ్ చూసుకుంటే అన్ని ప్లగ్స్, ప్రింటర్ది, హోమ్ థియేటర్ది, అది ఇది అని చాలా ప్లగ్స్ అయితే ఉన్నాయి. ఇది రెండు అంతా ప్లగ్స్. ఇది వచ్చేసి నా ప్రింటర్. ఈ ప్రింటర్ అయితే ఇది నా ప్రింటర్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, హెచ్పి టిస్ జెట్ ఇంక్ అడ్వాంటేజ్ 3835. ఇది నా ప్రింటర్. ఓకేనా? మళ్ళీ ఇదిగోండి, ఇది నాది వచ్చేసి వైట్ టేబుల్. ఇది వచ్చేసి 140 సెంటీమీటర్స్ది, 140 సెంటీమీటర్స్ టేబుల్. ఇదైతే వైట్ కలర్ది, ఐకియా పర్చేస్ చేస్తాను నేను. నేను కొన్నప్పుడు ఇంత ఉండే ఫ్రెండ్స్ గుర్తులేదు. ఓకేనా? ఇది దీని మీద మ్యాట్స్ వచ్చేసి ఇవి 5 ఉంటాయి కదా, అవి మీకు అన్బాక్స్ చేశాను. ఇది వచ్చేసి నా మౌస్ ప్యాడ్ యూస్ చేసుకోవడానికి. ఇది కూడా అసలు మౌస్ ప్యాడే, ఈ బ్లాక్ది కూడా మౌస్ ప్యాడే, కానీ నేను దాని మీద ఇది వేసుకొని వాడుతాను. ఇది నా కీబోర్డ్. ఈ కీబోర్డ్ అన్బాక్సింగ్ వీడియో కూడా మన దాంట్లో ఉంది, మౌస్ అన్బాక్సింగ్ వీడియో ఉంది. ఇక్కడ చాలా వరకు అన్నీ ఉంటాయి. ఇది కూడా ఉంది టూల్ కిట్. ఇది నా వాచ్ ఛార్జర్. ఇవి నా స్పీకర్స్. ఇవైతే మన ఛానల్లో లేవు. 4 స్పీకర్స్ ఉంటాయి. దీనికి కింద సబ్ ఊఫర్ అయితే కింద ఉంది, కింద అవుతుంది. ఇది సబ్ ఊఫర్, జెబ్రానిక్స్ కంపెనీ. ఇది మోడల్ నెంబర్ గుర్తులేదు నాకు. ఓకేనా గైస్? అంతే. ఇదిగోండి, ఇక్కడ నా టేబుల్ కింద అయితే ఏమి ఉన్నాయంటే ఒక డ్రార్ ఉంటుంది. ఇది మా సిస్టర్ది, ఇది మనకు అనవసరం. ఇదైతే దీని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను గైస్, వాట్స్ ఇన్ మై డ్రార్ అని. అండ్ అలాగే నా బ్యాగ్, ఇదైతే నా కెమెరా బ్యాగ్, దీంట్లో ఏముందో ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇవన్నీ అయితే మా పేరెంట్స్వి. సో అక్కడ లాస్ట్లో నేను అయితే నా మైక్ పెట్టేశాను. కనిపిస్తుందా? యెల్లో కలర్ బాక్స్, అదైతే నేను మనం వీడియో షూట్ చేసేటప్పుడు తీసి యూజ్ చేస్తాను దాన్ని. అంతే. ఇది వచ్చేసి నా బ్యాగ్. ఇది వచ్చేసి దీని లోపలనే ఉండాల్సింది, కానీ ఇప్పుడు నేను తీసాను కాబట్టి అక్కడ పెట్టాను. ఇది వచ్చేసి హైడ్ అండ్ డిస్క్ అని ఒక టచ్ ఇలా ఉంటుంది గైస్. ఏం లేదు, జస్ట్ స్టిక్ టేప్ ఉంటుంది. ఆ టేప్ ద్వారా అయితే నేను దాన్ని పెట్టేస్తాను, వాళ్ళే ఇస్తారు. ఓకేనా గైస్? ఇవి వచ్చేసి నా స్పీకర్స్ ఉంటాయి కదా, నా స్పీకర్స్ అంటే నా పాత ఏంటి, నా పాత కంప్యూటర్కి ఉన్న స్పీకర్స్ ఇవి. ఓకేనా గైస్? అవైతే దానివి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి, ఇది కూడా అన్బాక్సింగ్ అవుతుంది. ఇది వచ్చేసి ఏదో కి మా బ్రదర్ది. ఇదైతే క్యారెక్టర్స్ అన్బాక్సింగ్ కట్ చేద్దామని. ఇది వచ్చేసి టేప్, అంటే మన సెంటీమీటర్స్లో ఉంటుంది కొలవడానికి. వచ్చేసి దాని ఏది మన హోమ్ థియేటర్ది. ఇది వచ్చేసి మన ఫోటో క్యాలెండర్. ఇది వచ్చేసి పీట్రాన్ బేస్ బడ్స్ ప్రో. ఇది వచ్చేసి మనం అన్బాక్సింగ్ చేశాము. ఇది వచ్చేసి టీపీ లింక్ అది. ఓకే, నెక్స్ట్. ఓకే గైస్, దిస్ ఇస్ మై టీవీ ఫ్రెండ్స్. ఇది 32 ఇంచెస్ టీవీ. ఇదైతే మా సిస్టర్ కూడా పెట్టేసింది. ఇది ఏసీ రిమోట్. నేను యూస్ చేసే ఏసీ వచ్చేసింది గైస్, ఎల్జీ ఏసీ గైస్. ఇది వచ్చేసి ఎల్జీ ఏసీ అది. ఇదిగోండి, అప్పట్లో ఒకప్పుడు అయితే మిగతా రోజులన్నీ అయితే ఒక బెడ్ అయితే ఉండేది. ఆ బెడ్ అయితే ఉండేది కాబట్టి ఆ బెడ్ తీసేసాను. బెడ్ తీసేసి నా టేబుల్ కడేసాను. ఇంకో కొత్త టేబుల్ కొన్నాను గాయ్స్. ఇదిగోండి, ఇదే ఆ కొత్త టేబుల్. ఇది అయితే 100 సెంటీమీటర్స్ టేబుల్. దీని మీద మానిటర్ పెట్టి, ఇదిగోండి దాని స్టాండ్. ఇది జస్ట్ మనం అన్బాక్సింగ్ యూస్ చేసేటప్పుడు వాడదామని పెట్టుకున్నాను. ఇది ఎంబై టీవీ. ఇది నా రూటర్. ఆ కింద కొంచెం ఇవి ఉన్నాయి, అవి అయితే మనకు అవసరం లేదు. జస్ట్ మన స్టూడియోలో ఉండే చూస్తే, ఈ స్టూడియో అని లేము, స్టూడియోలో కొన్ని అయితే ఉన్నాయి గైస్.
ఓకేనా గైస్. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఏదో జస్ట్ అయితే దీన్ని రాసి పెట్టాను. ఇది ఏంటంటే గైస్ పిన్స్ ఉంటాయి కదా ఆఫీస్ నోటీస్ బోర్డులో పెట్టే పిన్స్ పెట్టి ఇదైతే వాడాలి. ఇలా అయితే నేను దీని మీద ఏం రాశాను చూద్దాం ఇప్పుడు. దీనిపై ఇది ఉండి ఇది వచ్చేసి దీని పిన్స్ అన్నీ ఇక్కడ నింపేసాను అది చూపిస్తాను. ఇది వచ్చేసి వైట్ బోర్డ్ మార్కర్ నా దగ్గర వైట్ బోర్డ్ ఉంది. అది దానికంటే ముందు ఒకసారి టేబుల్ అప్పుడైతే ఇక్కడ పెట్టేవాడిని ఇక్కడ పెట్టేవాడిని ఆ టేబుల్ అన్వర్ నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చేది అవన్నీ ఫార్టీ సెంటీమీటర్. ఇది కూడా నా దానికి ఇది కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశాను. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక 10x10 feet ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రూమ్ వచ్చేసి. ఓకేనా ఇది అయితే నా రూమ్ అయితే ఇలా ఉంటుంది. అంటే ఈ రూమ్నే ఇలా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఇదిగోండి ఇది వచ్చేసి అన్బాక్సింగ్ చేశాం కదా పీట్రాన్ బేస్ ఫిట్స్ ప్లస్ అని నెక్ బ్యాండ్ అదైతే ప్యాక్ పెట్టేసి పెట్టేసా ఇలా ఏదో జస్ట్. ఓకేనా గర్ల్స్. నెక్స్ట్ ఇంకేమున్నాయని ఇక్కడ ఇవి వచ్చేసి నా మానిటర్ అంటే నా పీసీ ఉంటుంది కదా దానికి కీబోర్డు మౌజ్ అంతే ఇంకేమీ లేవు. ఇక్కడ చూసుకోవడానికి ఇది వచ్చేసి కవర్. సో అది వచ్చేసి ఫ్రెండ్స్ నా మానిటర్ది కవర్ దీనికి వేసిస్తాను. ఇది మా బ్రదర్ది ఏదో ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తుండు. అంతే నెక్స్ట్ కింద ఒకసారి చూసుకుందాం. ఇది మా సిస్టర్ది ఇది డ్రాయర్ ఇవన్నీ చెప్పేశాను. అట్లా నవ్గా ఉంది. అంతే ఇంకా కింద వేరే ఉన్నాయి. ఇది ఉండేది నా బోస్ టూల్ కిట్ ఏదైనా వాడాలంటే వాడతాను. అక్కడ కొన్ని బ్యాగ్స్ అయితే ఉన్నాయి క్లాత్స్ ఉన్నాయి. అంతే ఓకే ఇప్పుడు ఒకసారి మనము ఇది చూపిస్తాను మీకు. ఇది ఏం లేదు ఫ్రెండ్స్ జస్ట్ నేను ఏదో ఆల్ ఇండియా ట్రిప్ 2 years 8 months అని ఏదో జస్ట్ ఇలా ప్లాన్ చేశాను పుట్టిగానే ఏదో టైం పాస్ కోసం ఇలా పెట్టేశాను. ఇలా తెలంగాణ నుంచి ఆంధ్ర తర్వాత అండమాన్ అండ్ నికోబార్ తర్వాత ఇది వచ్చేసి తమిళనాడు తర్వాత కేరళ కర్ణాటక గోవా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిస్సా జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఏంటి సిక్కిము ఆసాము అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాము త్రిపుర మేఘాలయ బీహారు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ ఢిల్లీ హర్యానా ఇవన్నీ అయితే నేను రాశాను ఇట్లా పెట్టాను. అవన్నీ ఏంటో ఇక్కడ నెక్స్ట్ ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టేశాను టోటల్గా 32 వరకు అయితే రాసి పెట్టేశాను జస్ట్. ఇది వచ్చేసి నా వెబ్ క్యామ్. ఈ వెబ్ క్యామ్ ఏంటంటే ఇక్కడ పెట్టాలి కానీ ఇదేంటంటే దీని వేర్ ఉంటుంది కదా అయితే చాలా చిన్నగా అయితే ఉంది కాబట్టి అది అయితే పైన పెట్టడానికి రావట్లేదు అందుకే ఇక్కడ కింద పెట్టాను. దీనికి ఒక ఎక్స్టెన్షన్ కొనుక్కొని పెట్టేయాలి గైస్ అది కొనాలి అది కొని పెట్టుకోవాలి నేను. ఇది వచ్చేసి టీవీ రిమోట్ ఇది నా టీవీది రిమోట్ అంతే ఇంకా ఏమున్నా చూపించడానికి మీకు దట్స్ ఇట్ గైస్. ఇదే నా మినీ స్టూడియో స్టూడియో అనుకుంటే చెప్పలేము మినీ స్టూడియో ఒక చిన్న ఒక ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది కదా దాంట్లోనే నేను ఏదో అంత సెటప్ చేసుకున్నా ఇది చెప్పడం లేదు. ఇది ఏం లేదు గాస్ మనం దాన్ని అయితే అన్బాక్సింగ్ చేసాము. అదేంటంటే మనం రాసుకున్న తర్వాత ఇక్కడ డిలీట్ బటన్ ఉంది కదా ఇటు డిలీట్ బటన్ క్లిక్ చేస్తే అంత ఎరేజ్ అయిపోతుంది. అదే జస్ట్ అయితే పర్చేస్ చేస్తాం దాన్ని. ఓకేనా గాస్ అదైతే దాని ప్లేస్ లేదని అక్కడ మంచిగా ఉంటుందని పెట్టేశాను. అది ఇంకేం చెప్పాల్సిందండి. ఇంకా ఈ డ్రాయర్ గురించి ఒకటి దాని బ్యాగ్ ఒకటి చెప్పేస్తే అయిపోతుంది గాయ్స్. ఇంక టేబుల్ నేను ఇలా చేసుకోవడం. ఇంకోటి ఇక్కడ విండో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి నేనైతే మన అన్బాక్సింగ్ ఉంటుంది కదా అంతా చేంజ్ చేసేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ట్రైపాడ్ పెట్టి అక్కడొకటి ఇక్కడొకటి లెగ్స్ పెట్టుకొని ఇక్కడ మిడిల్లో మనము హ్యాపీగా అన్బాక్సింగ్ చేసుకోవచ్చు. అలా అయితే బాగుంటుంది. అండ్ అలాగే
ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా లైట్ ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడు మనం వీడియో చూస్తున్నామని దీనైతే పెట్టాను. ఓకే ఒకసారి ఇదిగోండి, నేను దీనికి అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ ఒకసారి దీన్ని ఆఫ్ చేసి చూడండి, లైటింగ్ అయితే ఉండదు. ఇది అండి, ఇదే ఉంటుంది. ఇది ఒక లైటింగ్ అయితే ఉంటుంది, నార్మల్ లైట్ అయితే ఉంటుంది. ఓకేనా గైస్? సో అందుకోసం నేను దీన్ని వేసుకొని అయితే యూజ్ చేస్తాను. ఓకేనా గైస్? నెక్స్ట్ ఇటు వచ్చేసి నా ఇది ఇది నా లైట్ బ్యాగ్. ఈ లైట్ ఉందా, ఈ లైట్ ఉంది కదా, దాని బ్యాగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు 360. సో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మనం వాడుతున్న ట్రైపాడ్, డిజిటెక్ది డిటిఆర్ సంథింగ్ అయితే ఉంటుంది. అంతకముందు మేము వాడే ఇక్కడ పెట్టిందా. నెక్స్ట్ నేను అంతకముందు వాడే ట్రైపాడ్ వచ్చేసి ఇది. ఇదైతే ఈ మధ్య ఎక్కువ వాడట్లేదు నేను. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదే ఫ్రెండ్స్ నేను అప్పుడు వాడే ట్రైపాడ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దీని నేమ్ సంథింగ్ ఏమంటుంది, ఇప్పుడు దీన్ని తీయడం కోసం లేదు కానీ మనకి. నేను అప్పుడైతే ఇదే వాడేవాడిని, అప్పట్లో వాడే ట్రైపాడ్ వచ్చేసి అదే ఫ్రెండ్స్. నేను అప్పుడైతే అదే ట్రైపాడ్ వాడేవాడిని. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ అయితే ఏం లేవు, నా క్యారమ్ బోర్డ్. ఇంకా దాని వెనకాల కొన్ని క్యారమ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. యూ కెన్ సీ, అంటే దట్స్ ఇట్, ఇంకేం లేవు గైస్. మొత్తానికి మొత్తం మొన్న అయితే చెప్పాను. ఇంకొక 2-3 ఇప్పుడు నేను డ్రాయర్ వీడియో ఇంకా వాట్స్ ఇన్ మై బ్యాగ్ వీడియో కూడా చేస్తాను. ఓకేనా గైస్? ఆ రెండైతే సపరేట్ వీడియోస్ అయితే వస్తాయి మీకు. ఓకేనా గైస్? ఆ రెండైతే మీకు సపరేట్ వస్తాయి. ఓకేనా గైస్? ఇదే ఫ్రెండ్స్, ఇదే ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇదే నా స్టూడియో అంటే మొత్తం. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఒక చైర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ చైర్ అయితే ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను హాల్లో పెడతాను ఎప్పుడు దాన్ని. నాకు కావాల్సినప్పుడు తెచ్చుకొని ఇక్కడ వాడతాను, తెచ్చుకొని ఇక్కడ అయితే వాడతాను. ఆ చైర్ మీకు అన్బాక్సింగ్ చేసింది అపెక్స్ది. కాదు అపెక్స్ కాదు ఫ్రెండ్స్, సంథింగ్ ఒకసారి చూస్తాను మీకు. సో గర్ల్స్ ఇదే గర్ల్స్ నా చైర్. ఇది నేను ఇలా వేసుకోను, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వేసుకోవాలి, నాకు కరెక్ట్ సెట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను నా మౌస్తో ఇలా పెట్టుకోను. సింపుల్ అంతే. ఒకవేళ వీడియో తీసేటప్పుడు ఇప్పటి నుంచి పర్మనెంట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాను కదా, ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇలా కూర్చుంటాను, ఇక్కడ ట్రైపాడ్ పెట్టేసుకుంటాను, అక్కడ ఆ చైర్ తీసేసి లైట్ పెట్టే అనుకోండి, అయిపోయింది అంతే. మంచి లైటింగ్ కరెక్ట్గా. ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే నేను ఒకటి నా దగ్గర వాల్ మౌంట్ టేబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్, అది కూడా తెచ్చుకొస్తాను. తర్వాత చించుదామని ఆగాను. ఇదండి ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడే దీన్ని లా పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే ఎత్తుకోండి, ఇక్కడ ఇదండి ఇలా ఉంటుంది. ఇక్కడ స్క్రూస్తో ఇలా వాల్కి అయితే పెట్టేసి ఇదైతే వాడుకోవాలి. ఇది వాటి ఉన్నాయి కదా, దీన్ని ఇలా పుల్ చేస్తే మళ్ళీ ఇదైతే డౌన్ అయితే అయిపోతుంది గాయస్. మళ్ళీ ఇదిగోండి, ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, దీన్ని ఇలా పట్టుకొని ఇలా పుల్ చేస్తే ఇలా డౌన్ అయితే అయిపోతుంది. ఓకేనా గాయస్? సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇదే నా స్టూడియో టూర్. ఓకేనా? ఇదైతే నా స్టూడియో టూర్. ఓకే గాయస్.
That's it, guys. Okay. So guys, ఇది ఫ్రెండ్స్ మన స్టూడియో వచ్చేసి సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి నేను మీకు ఏ వీడియో కావాలన్నా నాకు అక్కడ అంటే నాకు మెసేజ్ చేస్తే నేను ఆ వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అంతే గాయస్ నెక్స్ట్ వీడియో బై బై నౌ ఫ్రెండ్స్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ లైక్ షేర్